ఓకే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యల పైన ఆయన ముఖ్యమంత్రి సత్యమని ఏమంటుందో ఆమె మాట్లాడి తెలుసుకున్నాం. మేడం నమస్తే. మేడం, ప్రధానంగా మనం నిన్ను చూసినట్లయితే ప్రతిపక్ష నేత నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరు అంటూ వ్యాఖ్యలు చేశారు, దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి? అంటే వయసులో అంత పెద్దోళ్ళు, వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలా, విచక్షణతో మాట్లాడాలా? వాళ్ళ సంస్కారం మేడం మనం చూసాం, గత ర్యాలీలో కావచ్చు, అంటే జగన్ సార్ చేసిన బస్ యాత్రలో కావచ్చు, జగన్ సార్ పైన దాడి చేశారు. అంటే జగన్ సార్ ని మట్టు పెట్టడం కోసం ప్రతిపక్షాలు కుట్ర పండుతున్నాయని మనం అనుకోవచ్చా? అంటే అట్లా మాటలు మాట్లాడితే తప్పు, అట్లా ఆలోచనలు చేయడం తప్పు. ఏదున్నా ఎవరైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫైట్ చేయాలా, ప్రజల్లో తేల్చుకోవాలా, ప్రజల్లో గెలుచుకోవాలా, ప్రజలను నమ్మించుకోవాలా. ఇంకొక మనిషికి ఏదో చేయాలని చేస్తే అది మంచిది కాదు కదా, తప్పు కదా. దేవుని దృష్టిలో తప్పు, ప్రజల దృష్టిలో తప్పు, చట్ట దృష్టిలో తప్పు. ఎప్పుడో ఒకసారి ఇట్లా ఆలోచనలు, ఇట్లా మాటలు మాట్లాడేటోళ్ళకి దేవుడే చూసుకుంటాడు. మేడం మనం చూస్తున్నాం ఎన్నికల ప్రచారంలో.